నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను అయితే ఇప్పుడు ఈ వీడియోలో ఈ బ్లౌజ్ని కట్ చేసి స్టిచ్ చేసి ఈ విధంగా ఎలా డిజైన్ చేసానో చూపిస్తున్నాను అనమాట. చాలా ఈజీగా డిజైన్ చేసుకోవచ్చు మన బ్లౌజ్. మనమేను బయట ఇచ్చే పని లేకుండా మినిమం ఈ బ్లౌజ్ బయట స్టిచ్ చేయించాలంటే తక్కువలో తక్కువ మనకి 1500 దాకా ఛార్జ్ చేస్తారండి. అదే మనం కనుక నేర్చుకొని కట్ చేసి మన బ్లౌజ్ మనమే డిజైన్ చేసుకుంటే ఆ డబ్బులన్నీ మనం సంపాదించాలి. ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాము. బ్లౌజ్ కటింగ్కి ఇలాంటి రౌండ్ స్కేల్ ఒకటి, స్కేల్ టేపు, ఆది బ్లౌజు మార్చేసుకోవడానికి పీస్ ముక్క. అలానే ఈ లైనింగ్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా లైనింగ్ పీస్ని తడిపి ఆరేసి ఐరన్ చేసుకోవాలి. తానులో ముక్క అయితే డైరెక్ట్గా కట్ చేసేయండి. ముందుగా ఈ లైనింగ్ పీస్ని మన వైపు ఫోల్డింగ్ ఉండేలాగా ఇలా ఫోల్డ్ చేసి మన వైపు ఫోల్డింగ్ ఉండేలాగా పెట్టుకోవాలి. లైనింగ్ తడవకపోతే మనం స్టిచ్ చేసేసాక, బ్లౌజ్ స్టిచ్ చేసేసాక షింక్ అయిపోతుంది. అప్పుడు లైనింగ్ అనేది షింక్ అయిపోతుంది, పైన మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది మామూలుగా ఉంటుంది అన్నమాట. సో అందుకని దీన్ని ఎప్పుడు తడిపి ఆరేసుకొని ఐరన్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని, ఆది బ్లౌజ్ మీకు పర్ఫెక్ట్ అనుకుంటే ఆది బ్లౌజ్ తీసుకొని టేప్ కూడా దగ్గర పెట్టుకోవాలండి. టేప్ కూడా దగ్గర పెట్టుకుంటేనే మీకు నీట్గా వస్తుంది, ఎందుకంటే షింక్ అవుతుంది కదా ఆది బ్లౌజ్. ఇప్పుడు కూడా టేప్ కూడా దగ్గర పెట్టుకోవాలి. ఇప్పుడు ఆది బ్లౌజ్ని ఇలాగా మనం టేప్తో మెజర్ చేయకూడదు. ఇలా చేసినా ఓకే, కానీ దీనికన్నా ఈజీ ప్రాసెస్ ఏంటంటే ఈ విధంగా మొత్తం రివర్స్ చేసుకొని బ్లౌజ్ని ఇలా దీని మీద నెక్ ఫోల్డింగ్ వైపు ఉండేలాగా పెట్టుకొని ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా ఫస్ట్ బ్లౌజ్, ఆది బ్లౌజ్ పొడవు ఎంత ఉంది, చెస్ట్ లూజ్ ఎంత ఉంది, మెడ ఎంతవరకు మనం పెట్టుకోవాలి, ఇవి మాత్రం ఫస్ట్ బ్లౌజ్ పీస్ మీద ఆది బ్లౌజ్ సహాయంతో మార్చేసుకోవచ్చు అన్నమాట. ఇదిగోండి, ఫస్ట్ ఈ విధంగా ముడతలేం లేకుండా నీట్గా ఇలా పరచుకోవాలి. ఇప్పుడు షోల్డర్ విడ్త్ ఎంత ఉందో చూస్తామంటే, ఇది మనం ఉతుకుతాం వల్ల ఇది మెడ అనేది సాగిపోతుంది. సో షోల్డర్ అనేది చాలా పెద్దగా వస్తుంది. సో షోల్డర్ ఇక్కడ మనం మార్క్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి 7 inches వరకు ఉంటుంది. సో షోల్డర్ విడ్త్ మార్క్ చేసుకోకూడదు. షోల్డర్ 5.5 లేకపోతే 6 inches వరకే మార్క్ చేసుకోవాలి. నెక్ మనం 2.5 inches మార్క్ చేసుకున్నాం కదా, కానీ ఇక్కడ ఎంత ఉందో చూసారా, 3 inches వరకు ఉంది. మనం ఎప్పుడు కూడా చెస్ట్ లూజ్, 9 inches చెస్ట్ లూజు, 9 inches చెస్ట్ లూజ్ వాళ్ళకి 5.5, 5.30 అంతే మార్క్ చేసుకోవాలి షోల్డర్ ఎప్పుడు కూడా. ఇంకా మిగతాది ఖర్చు అన్నమాట. సో ఇప్పుడు మొత్తం పొడవు ఎంత ఉందో చూసుకుంటున్నాను. ఇక్కడ కింద కొంచెం ఖర్చులోకి వెళ్తుంది కాబట్టి కొంచెం పైకే మార్క్ పెట్టుకొని ఇవ్వండి. పొడవు 14 వచ్చింది, 14.5 వచ్చింది. మై బ్లౌజ్ మా కింద స్టిచ్చింగ్లోకి వెళ్తుంది కాబట్టి ఒక 1/2 inch ఎక్స్ట్రా 15 inches పెడుతున్నాను అనమాట. 15 inches పెట్టినాక ఇక్కడ షోల్డర్ పెడితే 6 inches పైన దాటిపోయింది. సో నేను 5.30 పెడుతున్నాను. ఇక్కడ ఆర్మ్ హోల్ కూడా మార్క్ చేసుకోవాలి, నెక్ లెంత్ ఎంత ఉందో మార్క్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఖర్చుతో పాటు ఇక్కడ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడైతే 8.5 inches వచ్చింది, ఖర్చుతో పాటు కుట్లో కొంచెం క్లాత్ వెళ్తుంది కదండి, 9 inches వచ్చింది. సో ఇప్పుడు ఈ యాడ్ ప్రకారం మనం మార్క్ చేసుకోవాలి. 15 inches పొడవు, షోల్డర్ విడ్త్ 5.5 మార్క్ చేశాము, నెక్ విడ్త్ 2.5. ఇక్కడ షోల్డర్ ఎంత తీసుకున్నామో దానికి ఒక 1/2 inch, 5.3 ఆర్మ్ హోల్ లెంత్ తీసుకున్నాను. నెక్ 9 inches పెట్టాను, పైన 2.5 inches మార్క్ చేశాం కదా, ఇక్కడ 3 inches వరకు మార్క్ చేసుకోవాలి. అప్పుడు రౌండ్ బాగా వస్తుంది అన్నమాట. ఈ నెక్ అయినా సరే స్కేల్ ఉంది కదండి, స్కేల్తోనే మనం ఇలాగా గీసుకోవాలి ప్రాక్టీస్ అయ్యే వరకు. ప్రాక్టీస్ అయిపోయినాక టేప్తో పాటు ఇలాగా బాక్సులు కొట్టుకోవచ్చు, కానీ స్కేల్ మంచిదండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 9 inches కదా, 9 inches మార్క్ చేసి ఒక 1.5 inch ఖర్చు పెట్టాను.
ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, దాంతో ఈజీగా ఇలా రౌండ్స్ మార్క్ చేసేసుకోవచ్చు నెక్కి ఆర్మ్ హోల్కి. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అంతేనండి. సో ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చిందా లేదా ఎంత ఉందో చూసుకోవాలి. ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చి 8 inches అండి. 8 inches ఖర్చుతో పాటు 8 inches. సో ఈ రౌండ్ కరెక్ట్గా ఆది బ్లౌజ్ ప్రకారం ఉందో లేదో ఒకసారి చెక్ చేస్తున్నాను. కరెక్ట్గా వచ్చింది ఆది బ్లౌజ్ ప్రకారము. ఇది రౌండ్ 8 inches ఉండాలి. అది కూడా టేప్తో ఒకసారి చూస్తున్నాను అన్నమాట. మనకి ఫిట్టింగ్ ఎప్పుడు కూడా ఈ ఆర్మ్ హోల్ దగ్గర షోల్డర్ దగ్గరే కనిపిస్తుంది. సో దాన్ని జాగ్రత్తగా మనం మార్చేసుకోవాలి. సో ఇప్పుడు కట్ చేసేసుకోవచ్చు. నడుము దగ్గర సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం డార్స్లోకి వెళ్తుంది కాబట్టి పైనుంచి ఇలాగ ఒక మార్క్ వేసేసుకోవచ్చు. నేను కష్టంగా కొంచెం అటు తిప్పి ఇటు తిప్పి ఓ మార్కులని చెప్పనండి. మెయిన్ పాయింట్స్ మార్క్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. మన మెయిన్ పాయింట్స్ ఏంటి, పొడవు, అలానే చెస్ట్ లూజు, షోల్డరు, ఆర్మ్ హోల్, నెక్, ఇంతే. చాలా ఈజీ అండి బ్లౌజ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవటం. సో దీని ప్రకారమే మార్క్ చేశాను, ఇప్పుడు కట్ చేస్తున్నాను. సో ఈ విధంగా మొత్తం కటింగ్ అయిపోయిన తర్వాత ఈ పీస్ని ఇట్లా బ్లౌజ్ తిప్పి ఇట్ సైడ్ ఈ ప్లేస్లో మార్చి ప్లేస్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, కొంచెం క్రాస్గా మీకు వీలైనంత క్రాస్గా పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా ప్లేస్ చేసుకొని ఇక్కడ 3 inches మార్క్ చేస్తున్నాను. ఎందుకంటే మనం షేప్ బెల్ట్ వేస్తాం కదా, షేప్ బెల్ట్ వేసేంత వరకు 3 inches మార్క్ చేసుకొని అక్కడ వరకు ఫోల్డ్ చేస్తాను నేనైతే. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఇంకా యాజ్ ఇట్ ఈస్ దీని ప్రకారం మొత్తము చుట్టూతోనూ గీసేసేయటమే. మనం ఫ్రంట్ పార్ట్ చాలా కష్టం అనుకుంటారు, బ్యాక్ పార్ట్ పర్ఫెక్ట్గా మార్క్ చేసి కట్ చేస్తే ఫ్రంట్ పార్ట్ కూడా ఈజీగా కట్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత నెక్ అండి, నెక్ 6 inches పెడతాం కదా, నెక్ మార్క్ చేస్తున్నాను ఫ్రంట్ నెక్. సో ఇక్కడ నుంచి పైకి ఒక లైన్ డ్రా చేస్తాను, ఎందుకంటే నెక్ నీట్గా కట్ చేయడానికి క్లాత్ ఉండాలి కదా, అందుకని చెప్పేసి. ఇప్పుడు నెక్ లైన్ డ్రా చేసేసిన తర్వాత ఇంక మొత్తం యాజ్ ఇట్ ఈస్ షోల్డర్, ఆర్మ్ హోల్ చుట్టూ కూడా ఈ విధంగా మార్క్ చేసేసుకోవాలి. ఇలా అన్నమాట. ఇది ప్లేస్ చేసుకునే విధానాన్ని బట్టి మనం క్లాత్ని బట్టి ప్లేస్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్కి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా రౌండే కాబట్టి ఈ విధంగా మార్క్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా ఫ్రంట్ నెక్ మార్కింగ్ కూడా అయిపోయింది. ఇప్పుడు మనం డార్క్స్ గీసుకోవటానికి ఈ విధంగా సాగదీయకూడదండి బ్లౌజ్ని ఎప్పుడు కూడా, ఇలాగ మెయిన్ డార్క్స్ వరకు ఇలా పెట్టుకొని ఇలా మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు లెంత్ ఎంత ఉందో చూసుకోవాలన్నమాట. ఇక్కడ ఇక్కడ వరకు ఉంది. సో ఎక్సెస్ ఇక్కడ ఒక 1 inch ఎక్స్ట్రా ఉంటుంది కాబట్టి దీని పైకి మార్క్ చేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ మనం డార్క్స్ వేసుకుంటాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు, అసలు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. సో దీని ప్రకారము ఇటు నుంచి ఇక్కడికి 4 inches ఉండాలండి. 4 inches ఉండాలి. 1.5 inch మనం టక్స్లోకి వెళ్తుంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 inches ఉంటుంది, అప్పుడే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది చెస్ట్ని బట్టి అండి కొలతలు మారుతూ ఉంటాయి. ఇది 36 సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇది సరిపోతుంది. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 1 line డ్రా చేసేసి ఈ విధంగా మార్క్ చేసేసుకోవటమే ఇదిగోండి. సో ఇక్కడ 1.5 inches ఇక్కడే మార్క్ చేసేస్తున్నాను. ఇక్కడ పొడవు 2 inches అన్నమాట.
ఈ విధంగా ఒక త్రికోణంగా ఇటు నుంచి ఇటు 1.5 ఇంచ్, ఇక్కడ 1.5 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇక్కడ 1.5 ఇంచ్, ఈ విధంగా మార్క్ చేసేసేయటమే. ఇది మెయిన్ టక్స్ అన్నమాట. ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ కరెక్ట్గా మిడిల్కి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ 4.5 ఇంచులు ఉంది కాబట్టి 2.5 ఇంచుల దగ్గర ఇక్కడ 2.5 ఇంచుల పొడవు పెట్టుకోవాలండి. ఇక్కడ 2.5 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ సన్నగా డార్క్స్ అనేది వేయాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత డిస్టెన్స్ ఉంది, 2.5 ఇంచులు ఉంది. సో అదే కొలత ప్రకారము 2.5 ఇంచులు ఇటువైపు కూడా ఒక మార్క్ చేసుకొని, ఇదిగోండి ఇటు కూడా 2.5 ఇంచులు ఉంది కరెక్ట్గా. ఆ విధంగా మార్క్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది లెదర్ డార్క్స్ అనేది. ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ ఉంది, 3.5 అలా ఉంటుందండి. అంతకన్నా ముందు మనం ఆర్మ్ హోల్ డౌన్ తీసుకోలేదు కదా, అది కూడా తీసుకోవాలి. ఎప్పుడు కూడా ఫ్రంట్ వైపుకి బ్లౌజ్కి తీసుకోవాలి, ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్కి తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక డార్క్స్కి మార్క్ చేసేసాను. ఈ ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసేయటమే. ఈ విధంగా మొత్తం మార్క్ చేసుకున్న దాని ప్రకారం మొత్తం కట్ చేసేయటమే. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది, ఇంకా మిగిలింది హ్యాండ్సే. ఇదిగోండి ఇక్కడ క్లాత్ మిగిలింది కదా, దీన్ని ఇలా 4 ఫోల్డ్స్ వేసుకోవాలి. ఇది 2 ఫోల్డ్స్లో ఉంది, దాన్ని ఇంకో ఫోల్డ్ వేసుకోవాలి, అప్పుడు 4 ఫోల్డ్స్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ప్రకారము హ్యాండ్స్ పొడవు అలానే ఇక్కడ హ్యాండ్స్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ కచ్చుతో పాటు ఇందాక నెక్ దగ్గర నుంచి అలాగ షోల్డర్ దగ్గర నుంచి అలా కొంచెం పైకి తీసి మార్క్ చేసుకున్నాము, అలానే ఇక్కడ కూడా మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా అన్నమాట. నేను ఇక్కడ పొడవు 8 ఇంచెస్ పెడుతున్నాను. అలానే డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత ఇదిగోండి 8 ఇంచెస్ ఉందా, డౌన్ ఎంత ఉంది, 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచి ఇలా మార్క్ చేసిన తర్వాత దాని ప్రకారం కిందకి ఇలాగా మార్క్ చేసేయాలి. అలానే డౌన్ కూడా ఫ్రంట్ వైపుకి డౌన్ మార్క్ చేయాలి. ఇక్కడ రౌండ్ 6 ఇంచెస్ ఉంది కదా, ఇదిగోండి 6 ఇంచెస్ కరెక్ట్గా ఉంది. సో దాని ప్రకారం ఇలా మార్క్ చేసుకొని ఇలా పైకి ఒక లైన్ ఇలా తీసేసుకోవాలి. ఇక్కడ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది, ఖర్చులు ఏం పడలేదు, ఐ మీన్ క్లాత్లు ఏం పడలేదు. సో ఇదిగోండి కరెక్ట్గా ఉందో లేదో ఒకేసారి ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను. ఏంటి మన స్టిచ్చింగ్ పాయింట్లు అన్నమాట. మళ్ళీ క్లాత్ వేయాల్సి వస్తే కుట్టేసినాక కుట్టేసేటప్పుడు ఇబ్బంది అవుతుంది కదా, సో అందుకని ఒకటికి 2 సార్లు చెక్ చేస్తున్నాను అన్నమాట. సో ఒక క్లాత్ ఏమి ఎక్స్ట్రా ఆర్మ్ హోల్స్ దగ్గర అటాచ్ చేయాల్సిన పని లేదు, బ్లౌజ్ పీస్ సరిపోయిందన్నమాట క్లాత్. సో ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ లోతు కూడా మళ్ళీ మర్చిపోకుండా ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే మనం ఇలాగా మార్క్ చేసేసేయాలి. ఇది ఓన్లీ 2 పీసెస్, ఓన్లీ ఫ్రంట్ పార్టే కట్ చేస్తాం కాబట్టి 2 పీసులని తీసి ఇలా ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకోవాలన్నమాట. ఇంతేనండి హ్యాండ్ కటింగ్. ఇప్పుడు ఈ పీస్లో షేప్ బెల్ట్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇంతే కదా క్లాత్లు అన్నీ మిగిలినవి. సో వీటిల్ని ఈ విధంగా ఓపెన్ చేసి ఇలా ఫోల్డ్ చేస్తే షేప్ బెల్ట్కి క్లాత్ వచ్చేస్తుంది. మార్క్ చేసుకోవాలి షేప్ బెల్ట్ కూడా. పొడవు 3.5 ఇంచెస్, ఇక్కడ 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఒకసారి ఆది బ్లౌజ్ కూడా చూసుకుందాము. ఇక్కడ ఆది బ్లౌజ్ చాలా చిన్నగా ఉంది కానీ 3 ఇంచెస్ అండి, 3.5 ఇంచెస్ పెట్టుకోవాలి. 3.5 ఇంచెస్ ఉక్స్ పట్టి కాజపట్టి వైపు పెట్టుకోవాలి, 3 ఇంచెస్ ఇటువైపు ఖర్చుల వైపు పెట్టుకోవాలన్నమాట. సో దాని ప్రకారము నేను కట్ చేస్తున్నాను. ఇప్పుడు పొడవు అయితే సరిపోయింది. సో ఇక్కడ మటుకు మనం ఆర్మ్ ఒక స్టిచ్చింగ్స్లో కూడా వెళ్తుంది కదా జాయింట్ చేసేటప్పుడు, అందుకని చెప్పి నేను
ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే మార్క్ చేసి కట్ చేస్తున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. వన్ సైడ్ 3.5 inches మార్క్ చేసాను కదా, కానీ నేను ఇక్కడ 4 inches మార్క్ చేశాను. మనం పైకి పైన చెస్ట్లో డార్క్స్ వైపు ఫోల్డ్ చేస్తాం కదా, కచ్చిలో కొంచెం వెళ్తుంది, కింద వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి ఎక్కువ కట్ చేసుకోవాలి. సో ఇవి ఒక పట్టి గాజు పట్టి పీసెస్ కట్ చేసుకోవాలి వీటిల్లో. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్లో ఇది ఇక్కడ శారీ అండి, ఆరెంజ్ కలర్. సో బ్లూ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు. సో దీని మీద ఈ లైనింగ్ పీసెస్లన్నీ ఇప్పుడు కట్ చేసిన పీసెస్ అన్ని ఇలా అరేంజ్ చేసేసుకోవాలి. మనము హ్యాండ్స్కి బార్డర్ వేసుకుంటాం కదా, సో దాని మీద బార్డర్ వైపు హ్యాండ్స్ పార్ట్స్ ఇలా పెట్టుకోవాలి. దీని పక్కన ఫోల్డింగ్ వైపు బ్యాక్ పార్ట్ నెక్ ఉండేటట్టు అరేంజ్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా ఈ మధ్యలో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. అలానే షేప్ బెల్ట్ కూడా పెట్టుకోవాలి కింద. దీని ప్రకారం అరేంజ్ చేసుకున్న తర్వాత కట్ చేసేయటమే. కొంచెం ఎక్సెస్ క్లాత్ ఉంచుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తము కూడా నీట్గా కట్ చేసేసేయాలి. ఇక్కడ బ్యాక్ పార్ట్ నెక్ కట్ చేయట్లేదండి. మనం స్టిచ్ చేసేటప్పుడు జాయింట్ చేసేసిన తర్వాత నెక్ అనేది కట్ చేయాలి, అందుకని ఇక్కడ నేను నెక్ కట్ చేయలేదు. ఇలా జాగ్రత్తగా మొత్తము కూడా మిగిలినంతా కట్ చేసేసేయటమే. ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయిపోయింది స్టిచ్ కటింగ్. మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత షేప్ బెల్ట్ కట్ చేసేసేయాలి. తర్వాత స్టిచ్చింగ్ స్టార్ట్ చేసేయటమే. ఇవ్వండి ఇవి హ్యాండ్స్, ఇదేమో బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్, అలానే షేప్ బెల్ట్స్ అన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫస్ట్ నెక్ అటాచ్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పెట్టి మంచి వైపు పెట్టాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ మంచి వైపు లైనింగ్ ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఫస్ట్ నెక్ అనేది జాయిన్ చేయాలి. ఇది కొంచెం క్లాత్ స్టిఫ్గానే ఉంది కాబట్టి నేను బాల్ పిన్స్ ఏం పెట్టట్లేదు. కొంచెం కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే నెక్ జాయిన్ చేసేటప్పుడు చుట్టూ కూడా బాల్ పిన్స్ పెట్టి నెక్ జాయిన్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే డైరెక్ట్ జాయిన్ చేసేయచ్చు. ఇదిగోండి ఫోల్డింగ్ రెండు సేమ్ మార్జిన్లో వచ్చే విధంగా పెట్టుకొని ఈ విధంగా డైరెక్ట్ అటాచ్ చేసేస్తున్నాను. ఇదిగోండి మెయిన్ ఫ్యాబ్రిక్ ఫోల్డింగ్, నెక్ ఫోల్డ్, లైనింగ్ ఫోల్డింగ్, మిడిల్ ఫోల్డింగ్ చూస్తున్నారు కదా, ఈ విధంగా కరెక్ట్గా పెట్టుకొని జాయిన్ చేసేయాలి. ఈ విధంగా అన్నమాట ఫోల్డింగ్స్ మొత్తము జాయిన్ చేసేసిన తర్వాత నెక్ అనేది కట్ చేయాలి. నేను ఇక్కడ షోల్డర్ దగ్గర ఓ జరిగిపోతుందని చెప్పేసి షోల్డర్ మళ్ళీ జరిగిపోతే నెక్ సాగిపోతుందని ఇక్కడ పిన్నీస్ మాత్రమే నాకు అవైలబుల్గా దొరికింది. సో దాన్ని పెట్టేసాను అన్నమాట. ఇప్పుడు నెక్ కట్ చేసేసేయాలి. రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేయాలి. మెడ కట్ చేయకుండా కుట్టిన మెడ కట్టింగ్ వరకు వెళ్ళకూడదండి. ఇటువైపే చిన్న చిన్నగా రౌండ్స్ దగ్గర ఈ విధంగా కట్ చేసుకోవాలి. అప్పుడు మనం రివర్స్ తిప్పినప్పుడు నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తము చిన్న చిన్నగా కట్ చేసేసి రివర్స్ తిప్పేసుకోవటమే. చాలా ఈజీ అండి నెక్. ఈ విధంగా రివర్స్ తిప్పేసేయటమే. నెక్ స్టిఫ్గానే ఉంటుంది ఎందుకంటే లోపల వైపుకి క్లాత్ వెళ్తుంది కాబట్టి. ఈ విధంగా మార్క్ తిప్పేసేసి లోపల వైపుకి కొంచెం ఇలాగా చేతితో సెట్ చేసుకుంటే
సరిపోతుంది నెక్ అనేది. చూసారా రౌండ్ ఎంత బాగా నీట్గా వచ్చిందో. ఇలా రావాలంటే లోపల వైపు చిన్న చిన్నగా కట్ చేయాలి. కట్ చేస్తేనే ఇంత నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. ఇక్కడ నేను దీని మీద ఒక స్టిచ్ వేయట్లేదు, జస్ట్ ఇలాగా చేత్తో మాత్రమే ఇలా గట్టిగా అదిమినట్టు ప్రెస్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది షోల్డర్స్ జాయిన్ చేసినప్పుడు, మనం అటాచ్ చేసినప్పుడు అది బయటకు వచ్చేసిన చిన్న క్లాత్ అనేది, సో అందుకని చెప్పి నేను ఆర్మ్ హోల్స్ కూడా అటాచ్ చేయట్లేదు. ఇక్కడ మనం నడుం పట్టి వేసుకునే పని లేకుండా కొంచెం ఎక్సెస్ క్లాత్ కట్ చేశాను అన్నమాట. అదనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్స్ కూడా అటాచ్ చేసేస్తున్నాను. అందుకని ఫ్రంట్ పార్ట్ కూడా మై ఇంచ్ వైపు లైనింగ్ ఉంచేలాగా అరేంజ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్స్ కూడా జాయిన్ చేసేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ జాయిన్ చేయడానికి అనమాట నీట్గా వస్తుంది షోల్డర్ ఈ విధంగా జాయిన్ చేస్తే, అందుకని నేను ఫస్ట్ నెక్స్ జాయిన్ చేస్తున్నాను అన్నమాట. బ్యాక్ పార్ట్ ఓన్లీ నెక్ మాత్రమే జాయిన్ చేసి రివర్స్ చేశాను. అలానే ఫ్రంట్ పార్ట్ కూడా మంచి వైపు ఇలా లైనింగ్ పీస్ అరేంజ్ పెట్టుకొని నెక్ మాత్రమే జాయిన్ చేసేసి సేమ్ రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ మరి పైకి కుట్టేశాను, సో అందుకని ఇంకొక స్టిచ్ కొంచెం కిందకు ఉండేలాగా వేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కొంచెం ఎక్సెస్ క్లాత్ ఎక్కువే ఉంది కాబట్టి కట్ చేసేస్తున్నాను. మరి ఇంత అవసరం లేదు, కరెక్ట్గా మనకి లైనింగ్ పీస్ ఎంత ఉందో అంత సరిపోతుంది. ఇప్పుడు రౌండ్స్ దగ్గర చిన్న చిన్నగా టక్స్ పెట్టుకోవాలి. ఇలాగా చిన్న చిన్నగా కట్ చేసిన తర్వాత రివర్స్ చేసేయటమే. ఈ విధంగా రివర్స్ చేసేయాలి. కొంచెం ఈ విధంగా చేత్తో ఇలాగ కొంచెం బ్రష్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. దీని మీద ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత నేను నెక్ మొత్తము స్టిచ్ చేశాను అన్నమాట. దీని మీద ఒక కుట్టు అనేది ఈ విధంగా ఆర్మ్ హోల్ జాయింట్ లేకుండా ఇంకా చుట్టూతోను జాయింట్ చేసేయచ్చు. ఆర్మ్ హోల్ అంటే మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ నేను ఈ విధంగా అటాచ్ చేయట్లేదు అన్నమాట. ఇలా చుట్టూతో కూడా నీట్గా అటాచ్ చేసేసేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగును. అంతేనండి. అలానే ఇంకో పీస్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ నెక్ అలానే చుట్టూతో కూడా అటాచ్ చేసుకోవాలి. ఈ విధంగా అటాచ్ చేసేసాను. ఇప్పుడు నెక్ జాయిన్ చేసేసాను. నెక్ రివర్స్ చేస్తాను అన్నమాట. చిన్న చిన్నగా కట్ చేసేసి ఎక్సెస్ కట్ చేస్తాను ఇక్కడ. ఇప్పుడు రివర్స్ చేసేసేయటమే. ఇవన్నీ నీట్గా వచ్చేస్తుంది నెక్ ఇక్కడ కూడాను. సో చిన్నగా ఇలా చేత్తో ప్రెస్ చేస్తే నెక్ ఇలా నీట్గా ఉంటుంది అన్నమాట. ఈ విధంగా మొత్తం రౌండ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ అనేది నేను అటాచ్ చేయలేదు. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకుందాము. సో ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని మనం నెక్ మామూలు లోపలికి తిప్పాం కానీ పైన స్టిచ్ చేయలేదు కదా. ఇలా ఫస్ట్ అరేంజ్ చేసేసిన తర్వాత లైనింగ్ ఇదిగోండి లైనింగ్ ఇక్కడ కొంచెం షోల్డర్ దగ్గర ఎక్సెస్ క్లాత్ కట్ చేయలేదు కదా, దాన్ని కట్ చేస్తున్నాను. రెండు సమానంగా ఉండే విధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ సమానంగా ఉండే విధంగా కట్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు షోల్డర్స్ జాయిన్ చేసుకోవడానికి ఈ విధంగా సేమ్ సమానంగా కట్ చేసి లైనింగ్ అటాచ్ చేయాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేయాలి. అప్పుడు షోల్డర్స్ స్టిచ్ చేసినాక ఇక్కడ క్లాత్ అనేది కొంచెం బయటకు వచ్చేస్తూ ఉంటుంది అటాచ్ చేసిన తర్వాత. అలా కాకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఈ విధంగా అటాచ్ చేస్తే. సో ఈ విధంగా డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఇక్కడ.
ఇలా స్టిచ్ చేసేసిన తర్వాత ఇలాగా లోపలికి రివర్స్ చేసేస్తే స్టిచ్చింగ్ అనేది మొత్తం లోపలికి వెళ్ళిపోతుంది, బయట వైపుకి ఇలా ఏమీ కనిపించదు అనమాట. చాలా నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ కూడా నెక్ దగ్గర కూడా జాయింట్ చేసినట్టు ఏం కనిపించదు. ఇప్పుడు ఆర్మ్ హోల్ మొత్తం బ్యాక్ పార్ట్ నుంచి ఫ్రంట్ పార్ట్ వరకు జాయింట్ చేసేసి ఎక్సెస్ పార్ట్ని కట్ చేసేసేయాలి. ఇలా షోల్డర్ జాయింట్ చేశాక అటాచ్ చేద్దామని నేను ఇందాక ఆర్మ్ హోల్ అనేది జాయింట్ చేయలేదు మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఇప్పుడు జాయింట్ చేస్తే నెక్ అనేది అదే మనం షోల్డర్ అనేది స్టిచ్ చేసేసాం కదా, సో ఇప్పుడు జాయింట్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. అటాచ్ చేసేసినాక ఆర్మ్ హోల్ అనేది జాయింట్ చేస్తున్నాను అన్నమాట. ఎక్సెస్ పార్ట్ తర్వాత కట్ చేసేసేయాలి జాయింట్ చేసేసినాక. ఇదిగోండి ఎంత బాగా వచ్చింది. ఇటువైపు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడైతే ఏ విధంగా స్టిచ్ చేసామో ఇంకొక షోల్డర్ కూడా ఈ విధంగానే అటాచ్ చేసేయాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఇలా ఓపెన్ చేసుకోవాలి, ఎందుకంటే మనం నెక్ స్టిచ్ చేయలేదు కదా అటాచ్ చేసిన తర్వాత పైన, అందుకని ఇక్కడ నీట్గా ఉంటుంది. ఇలా అటాచ్ చేసినప్పుడు కొంచెం క్లాత్ అనేది అటు ఇటు పోకుండా. సో ఇప్పుడు డబల్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. షోల్డర్ జాయింట్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఆర్మ్ హోల్ అనేది జాయింట్ చేసేసి ఎక్సెస్ పార్ట్ కట్ చేయాలి. ఇప్పుడు నెక్ మీద ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి, అప్పుడు నీట్గా ఉంటుంది. మన ఇందాక నుంచి నేను ఫ్రంట్ నెక్ కానీ బ్యాక్ నెక్ కానీ స్టిచ్ చేసి అటాచ్ చేసిన తర్వాత రివర్స్ చేశాక స్టిచ్ అనేది వేయలేదు. ఇప్పుడు స్టిచ్ వేస్తే నీట్గా ఇక్కడ షోల్డర్ దగ్గర నీట్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ బ్యాక్ పార్ట్ దగ్గర నడుం బెల్ట్ మనం వేరే క్లాత్ అటాచ్ చేయాల్సిన పని లేకుండా మెయిన్ ఫ్యాబ్రిక్కే నేను ఎక్సెస్ ఒక 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచానండి. దాన్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇదిగోండి నెక్ స్టిచ్చింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్ షోల్డర్ ఎంత నీట్గా వచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వన్ సైడ్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా నడుం బెల్ట్ వేయకుండా, సో దాన్ని నేను ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేస్తున్నాను ప్రజెంట్ అయితే. తర్వాత హెమ్మింగ్ చేసేటప్పుడు ఆ కుట్ అనేది ఉప్ప తీసుకోవచ్చు. సో ఫస్ట్ కదలకుండా మనం డార్క్స్ వేసుకోవాలి కదా బ్యాక్ పార్ట్కి, అప్పుడు స్టిచ్చింగ్ బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. నెక్ అయిపోయింది, ఇదిగోండి నడుం బెల్ట్ అటాచ్ చేసేస్తున్నాము దీనికి. తర్వాత డార్క్స్ వేయాలి. ఫస్ట్ ఇది మనం హెమ్మింగ్ కావాలనుకుంటే ఉప్ప తీసి మళ్ళీ హెమ్మింగ్ చేసుకోవచ్చు, అలా ఉంచేసుకోవాలనుకున్నా ఉంచేసుకోవచ్చు, కానీ హెమ్మింగ్ నీట్గా ఉంటుంది అన్నమాట. హెమ్మింగ్ చేసేటప్పుడు నేను అది ఉప్ప తీసేస్తాను. సో ఇలాగా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని రెండు వైపులా డార్క్స్ అనేది వేసేసుకోవాలి. అప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. తర్వాత ఫ్రంట్ పార్ట్ డార్క్స్ అనేది మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కాబట్టి ఈజీగా డార్క్స్ అనేది వేసేసుకోవచ్చు. ఈ విధంగా రెండు వైపులా నడుం దగ్గర డార్క్స్ అనేది వేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి.
వన్ కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వన్ సైడ్ మార్క్ చేసుకున్నాం కదా, దాని మీద ఇంకొకసారి చాక్ పీస్తో ఒకసారి ట్రేస్ చేసుకున్న తర్వాత ఇంకొక ఫ్రంట్ పార్ట్ని దీని మీద ఇలా ట్యాప్ చేస్తే ఆ మార్కింగ్ దీని మీద పడిపోతుంది అన్నమాట. అప్పుడు నీట్గా మనము ఈ విధంగా కుట్టేసుకోవచ్చు ఈజీగా, రెండు వైపులా సేమ్ మార్కింగ్స్ కాబట్టి. సో ఫస్ట్ మెయిన్ టక్స్ డబల్ స్టిచ్ వేసుకోవాలి. టక్స్ ఎప్పుడు కూడా ఫస్ట్ రఫ్ లాగాలి, రఫ్ లాగిన తర్వాత ఎండ్ పాయింట్ కూడా రఫ్ లాగాలి, అప్పుడే అవి నీట్గా ఊడకుండా ఉంటాయన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి ప్రతి డార్స్ కూడాను. ఇక్కడ ఒక్స్ పట్టి కాదో పట్టి వైపు ఆల్రెడీ మనం కటింగ్ చేసుకునేటప్పుడే మార్క్ చేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్గా స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఇంకేమీ మార్క్ చేసుకోవాల్సిన పని లేదన్నమాట. ఇలా డబల్ స్టిచ్ వేసుకోవాలి అన్నీ కూడాను, అన్ని డార్స్లోను. ఇక్కడ ఆర్మ్ హోల్లో డార్స్ కూడా స్టిచ్ చేసేసేయటమే మార్కింగ్ ప్రకారము. ఆర్మ్ హోల్లో డార్స్ వేసేటప్పుడు ఒక్కొక్కసారి కటింగ్ చేసేటప్పుడు ఆర్మ్ హోల్ డార్స్ దగ్గర మనం లోతు తీసుకోవాలి ఎప్పుడు కూడా, అప్పుడే మనకు తిత్తులు రాకుండా ఉంటుంది. నేను కట్ చేసేటప్పుడే ఆల్రెడీ లోతు తీసేసానండి ఫ్రంట్ పార్ట్కి. సో ఈ విధంగా ఇంకొక వైపు డార్స్ కూడా వేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్కి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్. ఇప్పుడు షేప్ బెల్ట్స్ అటాచ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు ఏ వైపు షేప్ బెల్ట్ ఆ వైపు ఉండే విధంగా ఈ విధంగా ఫస్ట్ అరేంజ్ చేసేసుకోవాలి. అరేంజ్ చేసేసుకున్నాక లైనింగ్ వైపు ఒకటి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఒకటి ఈ విధంగా పెట్టుకొని ఇలా రివర్స్ పెట్టుకొని నీట్గా అటాచ్ చేసేయచ్చు. ఇదిగోండి ఇలా రివర్స్ కిందన లైనింగ్ వైపు లైనింగ్ పీసు, మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను క్లాత్ రెండు పొరల మీద తీసుకున్నాను, ఎందుకంటే షేప్ బెల్ట్ ఎప్పుడు ఒక క్లాత్ ఎక్స్ట్రానే అటాచ్ చేసుకోవాలి. ఇంకా స్టిఫ్గా కావాలంటే ఫ్యాంట్ బిట్లు లేదా మందపాటి క్లాత్ అలాంటిది అటాచ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్ డార్స్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి లోపలికి, ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి మొత్తము ఈ పీసెస్ అన్నీ అటాచ్ చేయాలన్నమాట. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ షేప్ బెల్ట్లు ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేస్తున్నాను అన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ ఏమో డబల్ లేయర్ తీసుకున్నాను బ్లౌజ్ పీస్, అలానే ఇదేమో లైనింగ్ పీస్ అన్నమాట దాని మీద. ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసి దీన్ని ఇటువైపు కిందకి తిప్పేస్తే చూసారా ఎంత నీట్గా వచ్చిందో ఇక్కడ. సో ఫ్రంట్ వైపు కూడా ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుందన్నమాట, చాలా నీట్గా వస్తుంది. ఎక్కడ కూడా కుట్ అనేది బయటికి కనపడదు, నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు అన్నమాట ఈ విధంగా. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఎక్సెస్ క్లాత్లే కట్ చేసుకున్నాం కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయచ్చు, నీట్గా ఉంటుంది అన్నమాట. అందుకే నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేశానన్నమాట.
ఇంకోవైపు షేప్ బెల్ట్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ విధంగానే మెయిన్ ఫ్యాబ్రిక్ వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ వేసి లైనింగ్ వైపు లైనింగ్ షేప్ బెల్ట్ వేసి అటాచ్ చేసేసిన తర్వాత ఈ రెండు పీసెస్ని కిందకనేసేసి దీని మీద ఒక స్టిచ్ వేసేయటమే. అలానే ఇప్పుడు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసాం కదా, ఎక్సెస్ క్లాత్ కట్ చేసేసి ఇటు సైడ్ నీట్గా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసేయటమే. తర్వాత ఒక స్పట్టి కాజా పట్టి కుట్టుకోవాలన్నమాట. ఇదిగోండి, ఇది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి కాజా పట్టి అన్నమాట, నెక్ వైపు నుంచి కాజా పట్టి అటాచ్ చేయాలి ఇప్పుడు కూడా. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాతే కట్ చేసేయాలండి, ఎందుకంటే కొంచెం కనిపిస్తుంది కదా, లోపలికి ఫోల్డ్ చేయము, ఇది బయటికి ఫోల్డ్ చేస్తాము కాజా పట్టి. అందుకని చెప్పి మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాతే దీనికి అటాచ్ చేయాలి. ఇలాగా బయటికి ఫోల్డ్ చేయాలి. ఇదిగోండి ఇలా అన్నమాట. ఇది మన డబల్ లేయర్ తీసుకున్నాను కాబట్టి కింద వైపున మళ్ళీ ఫోల్డ్ చేయాల్సిన పని లేదు. ఇదిగోండి ఇలా నీట్గా దీని మీద ఇలాగ లోపలికి బయటికి ఫోల్డ్ చేసి దీని మీద ఒక స్టిచ్ వేసి మళ్ళీ పక్కన డార్స్లో ఉక్స్కి కాజాలు వేస్తాం కదా, దానికోసం గ్యాప్ ఉంచి దాని పక్కన ఇంకొక కుట్టు వేయాలి. మనం స్టిచ్ వేసేటప్పుడు అప్పుడప్పుడు బాబిన్లో దారం అనేది లూజ్ అయిపోతూ ఉంటుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇక్కడ అదే జరిగింది నాకు, కాజా పట్టి వేసేటప్పుడు బ్యాక్ సైడ్ తిప్పి చూస్తే చాలా దారం వచ్చేసింది అన్నమాట, బాగా దారం బయటకు వచ్చేసింది. ఏంటా అని చూస్తే బాబిన్లో దారం బయటకు వచ్చేసింది. ఇదిగోండి దాని లోపల ఉండకుండా ఈ హోల్లో నుంచి బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అప్పుడప్పుడు మనం మిషన్కి ఏమైనా అయిపోయిందేమైనా అనుకుంటాము కానీ కాదు, అప్పుడప్పుడు ఇలా జారిపోతూ ఉంటుంది దారము బాబిన్లో నుంచి. తర్వాత దాని మీద ఒక స్టిచ్ వేసాను, మళ్ళీ దాని పక్కన ఇంకొక స్టిచ్ వేసాను అన్నమాట. సో ఇదిగోండి కంప్లీట్ అయిపోయింది కాజా పట్టి వేయటము. ఇంతేనండి, ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాను అన్నమాట. ఈ ఉక్స్ పట్టీకి లైనింగ్ పీస్ కట్ చేశానండి. లైనింగ్ పీస్ ఎందుకు కట్ చేశానంటే ఇది లోపలికి వెళ్ళిపోతుంది కదా ఫోల్డింగ్ చేస్తే, అందుకని లైనింగ్ పీసు కట్ చేశాను. ఇలాగా నెక్ వైపు కూడా ఫోల్డ్ చేసి ఈ విధంగా షేప్ బెల్ట్ దగ్గర నుంచి జాయింట్ చేసేసిన తర్వాత దీని మీద ఒక స్టిచ్ వేయాలి. ఒక స్టిచ్ వేసిన తర్వాత మొత్తాన్ని కూడా లోపలికి ఫోల్డ్ చేసేసేయాలి. ఇవ్వండి ఇలా లోపలికి మొత్తాన్ని కూడా ఫోల్డ్ చేసేసి దీని మీద ఒక స్టిచ్ వేయాలన్నమాట. ఇప్పుడు స్టిచ్చింగ్ మొత్తము కంప్లీట్ అయిపోయింది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు హ్యాండ్స్ ఒక్కటి జాయింట్ చేయాలి. ఇదిగోండి ఇప్పుడు హ్యాండ్స్ మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అటాచ్ చేయాలి కదా. ఇప్పుడు రెండు పీసెస్ని క్లాత్ పైన లైనింగ్ పీస్ మీద మెయిన్ ఫ్యాబ్రిక్ మీద లైనింగ్ పీస్ వేస్తాం కదా, సో అందుకని చెప్పి అటోటి ఇటోటి లైనింగ్ పీస్ ఇలా పెట్టుకొని ఫస్ట్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ మీద మంచి వైపు మీద లైనింగ్ అనేది ఫస్ట్ ఈ విధంగా పెట్టాలన్నమాట. పెట్టేసేసి ఇలా జాయింట్ చేయాలి మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి. జాయింట్ చేసేస్తే ఇది లోపల వైపుకి ఫోల్డ్ చేసేసేయచ్చు. అలానే ఇంకొక హ్యాండ్ కూడా ఇక్కడే జాయింట్ చేస్తే అట్ ఎ టైం రెండు హ్యాండ్స్ ఒకేసారి స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోతుంది. నేను దీని మీద ఒక స్టిచ్ వేస్తున్నానండి, స్టిచ్ వేసిన తర్వాత లోపలికి ఫోల్డ్ చేస్తే నీట్గా ఉంటుంది. అలానే చుట్టూ కూడా అటాచ్ చేసేసేయాలి. అటాచ్ చేసేసిన తర్వాత ఎక్సెస్ పార్ట్ అనేది కట్ చేసేయాలి.
ఈ విధంగా హ్యాండ్స్ రెండింటిని అటాచ్ చేసేసినాక మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ కట్ ఎక్సెస్ పార్ట్ కట్ చేసేసాక ఇక్కడ లోతు చూసుకోవాలి. మెయిన్ ఫ్రంట్ పార్ట్ లోతు కట్ చేసుకుంటాం కదా, అది ఫ్రంట్ వైపు వచ్చే విధంగానే అరేంజ్ చేసుకొని ఈ విధంగా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గరికి, ఇది హ్యాండ్ మిడ్ పాయింట్ దగ్గర ఫోల్డ్ చేసుకున్న పాయింట్ వచ్చే విధంగా అటాచ్ చేసుకొని ఈ విధంగా ఫస్ట్ హాఫ్ హాఫ్ అటాచ్ చేయాలన్నమాట. నేను ఎప్పుడు ఈ విధంగానే అటాచ్ చేస్తాను. హ్యాండ్ కరెక్ట్గా హాఫ్కి ఫోల్డ్ చేసిన ఫోల్డింగ్ షోల్డర్ మిడ్ పాయింట్ మనం అటాచ్ చేస్తాం కదా, అక్కడ దీ రెండింటిని ఈ విధంగా అరేంజ్ చేసుకొని ఫస్ట్ వన్ సైడ్ జాయింట్ చేసేసేయాలి. అప్పుడు ఎగుడు దిగుడు అనేది ఉండదండి, హ్యాండ్ అనేది పర్ఫెక్ట్ జాయింట్ అవుతుంది అన్నమాట. ఫ్రంట్ వైపు లోతు పార్టే పెట్టుకోవాలండి, అది మెయిన్. ఈ విధంగా ఫస్ట్ వన్ సైడ్ జాయింట్ చేసేసిన తర్వాత ఇంకొక సైడ్ జాయింట్ చేయాలన్నమాట. తర్వాత రెండు సార్లు ఇంకొకసారి స్టిచ్ చేయాలి దాని మీద. ఫస్ట్ ఒకసారి స్టిచ్ చేసిన తర్వాత ఇంకొకసారి డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి హ్యాండ్స్కి. ఇప్పుడు రెండు జాయింట్లు హ్యాండ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిజైన్ చేస్తానని చెప్పాను కదా, సో ఈ విధంగా అరేంజ్ చేసుకోవాలి. మనం శారీ కలర్ని బట్టి కుందన్స్ కానీ స్టోన్స్ కానీ తీసుకోవాలి. నేను ఇక్కడ ఆరెంజ్ కలర్ శారీ కాబట్టి ఆరెంజ్ కలర్ కుందన్స్ తీసుకున్నాను. ఇవి నా దగ్గర ఉన్నాయండి, అందుకని వీటితో నేను డిజైన్ చేయబోతున్నాను. వాటర్ కలర్ని బట్టి శారీ కలర్ని బట్టి సెలెక్ట్ చేస్తున్నానండి. నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఇవి తీసుకొని ఇలాగ కుడుతున్నాను. ఇవి చక్రేసి స్టోన్స్ అన్నమాట. వీటిల్ని కూడా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. అలానే స్టోన్ లైన్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఇవి ఒకసారి కొనుక్కొని తెచ్చుకోండి. అలానే నేను గోల్డ్ కలర్ గొట్టాలు స్టిచ్ చేస్తున్నాను. ఇవన్నీ చూశానండి, గోల్డ్ కలర్ పూసలు, ఈ గోల్డ్ కలర్ పూసలు, కానీ సూట్ అవ్వలేదు, కొంచెం మ్యాచ్ వేరేలాగా షేడ్ వస్తుంది. సో గొట్టాలైతే పర్ఫెక్ట్గా మ్యాచ్ అయినాయి అన్నమాట. బార్డర్కి కానీ బ్లౌజ్ మీద కూడా చాలా బాగున్నాయి. సో అందుకని నేను గొట్టాలని స్టిచ్ చేస్తున్నాను, గోల్డ్ కలర్ గొట్టాలు. ఈ పూసలు నల్లగా కూడా అయిపోతాయి, గోల్డ్ కలర్ బాల్ చైన్ ఉంటుంది కదా, అది ఒకసారి నేను ఆల్రెడీ బ్లౌజ్కి స్టిచ్ చేశాను కానీ నల్లగా అయిపోయింది. ఇదైతే గమ్ అన్నమాట, దీంతో అట్టించాను. ఇంకా జర్దోజీ కూడా అంటించవచ్చేమోనని చూశాను కానీ అది కూడా నాకు సూట్ కాలేదు శారీకి. సో అందుకని ఫస్ట్ వీటితోటే కుడుతున్నాను. సుది దారంతో ఈ విధంగా అంటే గొట్టాలన్నీ ఎక్కేస్తాయండి సూదికి, నీట్గానే ఈజీగానే, ఒక్కొక్కటి ఎక్కించాల్సిన పని లేదు. నేను ఫస్ట్ ట్రై చేస్తే సూది మొత్తం ఎక్కేసినాయి ఒకేసారి, కెమెరా పెట్టి ఆన్ చేస్తే ఒకటి రెండు మూడు అలానే ఎక్కినాయి. సో ఈ విధంగా ఈజీగా సూది దారంతో గొట్టాలన్నీ ఎక్కించేసేసి, ఇది ఉంది కదా గమ్మ, మనం ఎక్కడి వరకు ఎక్కడి నుంచి అంటించాలనుకుంటున్నాము సూది దారంతోనే కాబట్టి ఫస్ట్ సూదిని ఈ విధంగా కింద వైపుకి తిప్పేసేసి ఒక నాట్ అనేది వేసేసాను. సో అక్కడ టైట్ అయితే అయిపోయింది, ఇక కదలదు. ఇక్కడి నుంచి ఈ గమ్ ఉంది కదా, ఈ గమ్తో జాగ్రత్తగా లైన్ ఇలాగా అంటించేసేసి, ఆల్రెడీ సూది దారం ఇక్కడే ఉంది కాబట్టి నేను సూది దారంతో పైకి లెగకుండా అక్కడక్కడ నాట్స్ కూడా వేసాను అన్నమాట. ఫస్ట్ అయితే మొత్తము కూడా ఇలాగ అంటించేసేసేయాలి నీట్గా కూడా. ఇది గొట్టాలు కాబట్టి స్ట్రైట్గా ఒక లైన్ మాత్రమే ఉన్నాయండి నీట్గాను. పూసలు కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు, గోల్డ్ బాల్ చైన్ కూడా. నాకు గోల్డ్ బాల్ చైన్ నాకు ఒకసారి అటాచ్ చేశాను కానీ అది క్వాలిటీ తక్కువ అనుకుంటా, నల్లగా అయిపోయింది. అందులో కూడా మనం మనీ పెడితే క్వాలిటీస్ని బట్టి ఉంటుంది. సో అందుకని నేను అది అటాచ్ చేయట్లా, ఎందుకంటే ఇది గోల్డ్ గొట్టాలు సూట్ అయినాయి, షైనీగా కూడా ఉన్నాయి. సో అందుకని అవి అంటించాను. తర్వాత ఈ స్టోన్ లైన్ అన్నమాట, ఈ స్టోన్ లైన్ కూడా దీని పక్కనే సేమ్ యాస్ ఇస్ ఈ గొట్టాలు ఎలాగ అంటించామో అలానే ఈ స్టోన్ లైన్ కూడా ఈ ఫెవికాల్ అంటించేసేసి, ఇది ఫెవికాల్ కాదండి గమ్మ, ఫెవికాల్ అనుకోండి స్టిఫ్గా ఉంటుంది. ఇది ఈ గమ్ అడిగితే ఆర్య వర్క్ షాప్స్లో
ఇది ఇస్తారండి. వాళ్ళు కూడా మగ్గ వర్క్ చేసే వాళ్ళు కూడా చక్రీస్ స్టోన్స్ వంటించడానికి ఈ గమ్నే యూజ్ చేస్తారు. B7000 అండి దీని మీద దీని పేరు. కొంచెం కాస్టే ఉంటుంది ఇది. ఇది ట్రాన్స్పరెంట్, అలానే ఫోల్డ్ చేసినా కూడా నీట్గా ఫోల్డ్ అయిపోతుంది బ్లౌజ్, అలానే ఉండని అవసరం లేదు. అంటే నేను ఆల్రెడీ ఒకసారి ఫెవికాల్తో ఒకసారి అంటించాను, ఫెవిక్రిల్ అది దాంతో అంటిస్తే కొంచెం స్టిఫ్గా ఉన్నట్టు అనిపించింది. దీంతో అంటిస్తే నీట్గా ఉంది. ఆల్రెడీ ఒక బ్లౌజ్కి నేను డిజైన్ చేశాను, దీంతో మొత్తము అంటించేసేసి ఫ్లెక్సిబుల్ అన్నమాట. అంటే ఫోల్డ్ చేసిన నీట్గా ఫోల్డ్ అయిపోతుంది. ఈ విధంగా మొత్తము స్టోన్ చైన్ కూడా అంటించేసేసి దాని పక్కన మళ్ళీ గోల్డ్ గొట్టాల చైన్ ఫస్ట్ అంటించాను కదా, దాని పక్కన ఇంకొకసారి ఈ చైన్ అంటించానన్నమాట. ఇలా 2 లైన్స్ అంటించేసేసిన తర్వాత సూది దారం తీసుకొని సూది దారంతో ఎలాగో మనం అటాచ్ చేసి పెట్టాం కదా సూది దారాన్ని, దాంతో ఈ విధంగా పైకి లేకుండా అక్కడక్కడ ఈ విధంగా నాట్స్ వేసుకోవాలి గోల్డ్ స్టోన్ చైన్కి, అలానే ఈ చైన్కి, రెండింటికి అక్కడక్కడ ఇలాగా నాట్స్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇక్కడ మొత్తము 2 లైన్స్ అంటించేసేసాను అన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి సూది దారంతో ఈ గొట్టాలన్నీ ఎక్కించుకొని దీని పక్కన ఇంకొకసారి ఇంకొక లైన్ ఈ విధంగా అటాచ్ చేస్తున్నాను. మళ్ళీ గమ్ పెట్టి దీన్ని పక్కన అంటించేసేట. ఇలా మొత్తము 3 లైన్స్ అంటించేసేసిన తర్వాత అక్కడక్కడ సూది దారంతో నాట్స్ వేసేసుకోవాలి. మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూసారా ఎంత బాగా లుక్ వచ్చిందో. 3 లైన్స్ అంటించేసేపాటికి మొత్తం ఇది ఆరి వర్క్, ఐ మీన్ మగ్గం వర్క్ లాగా కనిపిస్తుంది చూడటానికి, కానీ జస్ట్ మనం అంటించడం మాత్రమే చేశాను. తర్వాత ఈ చక్రీ పెట్టేసేసి దీని మీద స్టోన్ అంటిస్తున్నాను అన్నమాట. ఈ స్టోను ఇవి విడిగా దొరకవండి, ప్యాకెట్సే కొనుక్కోవాలి. చక్రీ కూడా ఫస్ట్ దీంతో అంటించేసేసి తర్వాత ఈ స్టోన్ దీని మీద అంటించేసేసి చుట్టూ కుందన్స్ పెడుతున్నాను నేను. ఈ స్టోన్ కూడా దీని మీద పెట్టేసేస్తే నీట్గా ఉంటుంది. ఈ ప్లేస్లో ముత్యాలు కూడా పెట్టుకోవచ్చు, హాఫ్ ముత్యాలు కానీ. ఈ మధ్య న్యూ మోడల్ కుందన్స్ లాంటివి వస్తున్నాయి, చుట్టూ గోల్డ్ కలర్ ప్లేటెడ్ ఉంది. నాకు శారీ కలర్ దొరకలేదు, ట్రై చేశాను కానీ అవి కొందామని. సో ఈ కొందని సూట్ అయినాయి, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి. దాన్ని ఈ విధంగా హాఫ్ ఫ్లవర్ మాదిరి అంటిస్తాను అన్నమాట. చాలా మోడల్స్ చూశానండి, ఎలా అంటిద్దాం మోడల్స్ చూసుకున్న తర్వాత ఇది బాగా అనిపించింది. సింపుల్గా కూడా ఉంది, నీట్గా తొందరగా అయిపోతుంది. చూడటానికి ఫ్లవర్స్ స్టిచ్ చేసినట్టు వచ్చినాయండి. సో చూసారు కదా ఎంత బాగుందో. ఈ విధంగా మొత్తము కూడా కుందన్స్ చుట్టూతూ ఈ స్టోన్ చక్రీ స్టోన్ చుట్టూతూ అంటించానమాట. సో ఫస్ట్ ఇది మిడిల్లో అంటించాను కాబట్టి దీని పక్కన ఈ విధంగా ఎన్ని పడతాయి, ఎక్కడెక్కడ పెట్టుకోవాలి అనేది ఫస్ట్ చూస్తున్నాను అన్నమాట.
నేనేమి ట్రేస్ పేపర్తో డిజైన్ అనేది వేసుకోలేదు కదా, సో అందుకని నార్మల్గా ఇలాగ పెట్టుకొని మార్క్ చేస్తున్నాను అన్నమాట. ఎక్కడెక్కడ ఫ్లవర్స్ అనేది వస్తుంది అంటే కొంచెం ఎగుడు దిగుడు రాకుండా ఈ విధంగా అరేంజ్ చేసుకొని మార్క్ చేస్తున్నాను. ఇలా మార్కింగ్ కొలుచుకుంటే ఒకటి పావు అలా ఉందన్నమాట. సో దాని ప్రకారము ఈ విధంగా ఇక్కడ మార్క్ చేసేస్తున్నాను ఇటు సైడ్ కూడా. మీకు కావాల్సి వస్తే కుందన్స్ స్టోన్స్తో ఇందాక మార్క్ చేశాను కదా, ఇంతకుముందు అటు సైడ్ ఏ విధంగా కొలుచుకొని మార్క్ చేశానో ఆ విధంగా కూడా కొలుచుకోవచ్చు. ఇంకా మొత్తము దీని మీద ఫస్ట్ చక్రీస్ అంటించేసుకోవాలి. చక్రీస్ అంటించేసిన తర్వాత ఈ ఫ్లవర్ లాగా నీట్గా అంటించేయటమే. అంటించేసి ఈ కుందన్స్కి హోల్స్ కూడా ఉన్నాయండి, ఆ హోల్స్తో కూడా సూదిదారంతో పైకి లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మొత్తం స్టోన్స్ చక్రీస్ స్టోన్స్ అంటించేసిన తర్వాత ఫ్లవర్స్ అంటించేసేయటమే. మన బ్లౌజ్ మనమే చక్కగా మన సొంతంగా ఇలా డిజైన్ చేసుకుంటే ఆ తృప్తే వేరు. చాలా నీట్గా మొత్తం ఫినిష్ అయిన తర్వాత చాలా బాగా అనిపించిందండి. లుక్ అయితే ఎంత గ్రాండ్గా ఉందంటే మగ్గం వర్క్ చేయించాలన్నా మిషన్ ఎంబ్రాయిడింగ్ చేయించాలన్నా మినిమం 1000-1500 అండి. అది మొత్తం డిజైన్ చేసిన తర్వాత స్టిచ్ చేసేయడానికి కూడా ఎక్కువ కాస్ట్ అడుగుతారు. ఇలా మన బ్లౌజ్ని మనమే డిజైన్ చేసుకుంటే ఆ తృప్తే వేరండి. మినిమం 1500 తక్కువ ఉండదు. ఇలాగా బ్లౌజ్ డిజైన్ చేసి బయట స్టిచ్ చేయించుకోవాలంటే చూడండి ఎంత బాగా లుక్ వస్తుందో. ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. హ్యాండ్స్కి కానీ నెక్కి కానీ ఫ్రంట్ వైపు నెక్కి కానీ ఇలా జస్ట్ కుందన్స్ మీద కూడా ఈ విధంగా గమ్ పెట్టేసేసి ఇలా అంటించేసుకోవటమే. పైకి ఆరినా కూడా ఇలాగ ఏమి కనపడదు. ఈ గమ్ అనేది ట్రాన్స్పరెంటే కాబట్టి మనకి పైకి ఏం కనపడదు. చాలా నీట్గా ఉందన్నమాట. వన్ సైడ్ మొత్తం ఫ్లవర్స్ అంటించడం కంప్లీట్ అయిపోయింది. అలానే ఇటు సైడ్ కూడా ఫ్లవర్స్ అంటించేసుకోవాలి. ఇదిగోండి నెక్ మొత్తం ఫ్లవర్స్ అంటించేసినాక లుక్ అయితే ఎంత బాగుందో, చాలా నీట్గా వచ్చింది. ఇప్పుడు హ్యాండ్స్ దగ్గర చూద్దాము. ఇక్కడ కూడా నేను కింద గోల్డ్ కలర్ గొట్టాలు స్టోన్ లైన్ అలానే మళ్ళీ గొట్టాలు 3 లేయర్స్ అంటిస్తాం అనుకున్నాను. ఇక్కడ మనం ఖర్చులోకి వెళ్ళిపోతాయి కదా స్టిచ్చింగ్లోకి, దానికోసమని హ్యాండ్ రౌండ్ ఎంత ఉందో చూసుకొని దాని ప్రకారము మార్క్ చేసుకొని ఈ విధంగా 6 ఇంచెస్ అంటే 12 ఇంచెస్ పైనే ఉండే విధంగా నేను ఫస్ట్ సుదిదారంతో ఈ విధంగా ఫస్ట్ గోల్డ్ గొట్టాలు చైన్ అంటించేస్తున్నాను. 1 లైన్ ఎంత ఉందో చూసుకొని ఇది కూడా 2 లేయర్స్ ఉండేలాగా ఒకేసారి సుదిదారంతో ఎక్కించేసాను అన్నమాట.
ఫస్ట్ అంటించేసేసిన తర్వాత దీని పక్కన మళ్ళీ గమ్ పెట్టేసేసి స్టోన్ లైన్ అంటించేసేసి దీనిపైన మళ్ళీ గోల్డ్ కలర్ గొట్టాలు చేసి అంటించేసాను అన్నమాట. ఇది లైన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్లవర్స్ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను. అక్కడ నెక్ మొత్తము హాఫ్ ఫ్లవర్స్ అంటించాను కదా, ఇక్కడ 3-3 ఫ్లవర్స్ ఫుల్ ఫ్లవర్స్ అంటిస్తున్నాను. ఫస్ట్ చక్రీస్ అంటించేస్తున్నాను. అంటించేసిన తర్వాత ఫుల్గా 8 పెటల్స్ ఫ్లవర్స్ అటాచ్ చేస్తున్నాను. 8 పెటల్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఇగోండి ఫస్ట్ స్టోన్స్ అంటించేసేసిన తర్వాత ఈ పెటల్స్ 8 పెటల్స్ అంటిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ ప్లస్ ఆకారంగా ఎదురు బదురు అంటించేసేసినాక సైడ్ బై సైడ్ కూడా అంటించేయాలి. అంటించాక గ్యాప్స్లో అంటించేస్తే మీకు పర్ఫెక్ట్ ఫ్లవర్ షేప్ వచ్చేస్తుంది. చాలా ఈజీగా అటాచ్ అంటించేయచ్చు అన్నమాట. ఇవ్వండి ఫస్ట్ ఫ్లవర్కి 4 పెటల్స్ అంటించాం కదా ప్లస్ ఆధారంగా, దాని పక్క పక్కన గ్యాప్స్లో ఈ విధంగా పెటల్స్ అంటించేసేస్తే ఫ్లవర్ మాదిరి వచ్చేస్తుంది. చాలా నీట్గా ఈజీగా అంటించేయచ్చు ఇలాంటి ఫ్లవర్స్ని. ఈ విధంగా ఫ్లవర్స్ లాగా ఈ రెండు చోట్ల కూడా అంటించేసుకోవాలి. 3 ఫ్లవర్స్ అండి. ఇదిగోండి కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా ఉంది లుక్, ఎంత బాగుందో. ఇలాగ ఇంకో హ్యాండ్ కూడా అంటించేసేసిన తర్వాత అటాచ్ చేయడమే. ఇదిగోండి ఆర్మ్ హోల్స్ చూసారా ఎంత చక్కగా నీట్గా పర్ఫెక్ట్గా జాయింట్ వచ్చిందో. ఈ విధంగా ఫస్ట్ మంచి వైపున అటాచ్ చేయాలన్నమాట. మంచి వైపున అటాచ్ చేస్తే మనకి ఓవర్లాక్ చేయాల్సిన పని లేదు, మన మిషన్ మీద నీట్గా అటాచ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ మంచి వైపున అటాచ్ చేసిన తర్వాత రివర్స్ తిప్పేసేసి మళ్ళీ అటాచ్ చేస్తే నీట్గా ఉంటుందన్నమాట అటాచ్ అనేది.
ఇలాగా అటాచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మంచి వైపున చివరిని కుట్టుకోవాలండి. ఎక్కువ క్లాత్తో కుట్టుకోకూడదు. చివరిని కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ చేయాలి. రివర్స్ చేసేసాక స్టిచ్ చేయొచ్చు. ఇవ్వండి, దీన్ని రివర్స్ చేశాక మనం మార్కింగ్ చేసుకుంటాం కదా, దాని మీద ఒక స్టిచ్ వేస్తే సరిపోతుంది. తర్వాత పాదం వెడల్పుతో కచ్చు కింద స్టిచ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని కావాలంటే అన్నీ ఒక రెండు మూడు స్టిచ్చెస్ వేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ దగ్గర మనం కొలత ప్రకారమే కుట్లో క్లాత్ వెళ్లకుండా డిజైన్ చేసాం కదా, సో దాని పక్క నుంచి ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. అలానే ఇంకో హ్యాండ్ కూడా ఫస్ట్ మంచి వైపున జాయిన్ చేయాలి. ఇలా జాయిన్ చేయకూడదు, ఫస్ట్ మంచి వైపున ఈ విధంగా ఫస్ట్ జాయిన్ చేసేసేయాలి. అప్పుడు ఇద్దరు పోగులు అవన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. మనం మామూలుగా నార్మల్గా జాయిన్ చేసేస్తే ఇవన్నీ బయటకు వచ్చేసి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ చూసారు కదా, కంప్లీట్ అయిపోయినాక బ్లౌజ్ అయితే ఎంత బాగుందో. కూడా స్టిచ్చింగ్ ఖర్చులు అనేది బయటికి కనపడకుండా ఓన్లీ ఇక్కడ మాత్రమే కనిపిస్తాయండి. అటాచ్మెంట్ అటాచ్ చేసినట్టు ఇక్కడ షోల్డర్ దగ్గర కానీ, షేప్ బెల్ట్ దగ్గర కానీ, ఇక్కడ జాయింట్స్ దగ్గర కానీ ఎక్కడ బయటికి అనేది ఖర్చు అనేది కనిపించదు. దారపోగులు అనేది బయటికి కనపడదు. ఇంత నీట్గా మనం బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. మీకు కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ వస్తే చూసారా, మొత్తం బ్లౌజ్ డిజైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఎంత బాగా కనిపిస్తుందో. శారీ కలర్ కుందన్స్ అంటించాం కాబట్టి చాలా బాగుంది. ఫ్లవర్సే కానీ మొత్తం బ్లౌజ్ డిజైన్ కానీ. మీకు కనుక ఈ వీడియో అర్థమైతే, నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ అలానే నా ఛానల్ని ఒకసారి చూడండి. మీకు అన్నీ అర్థమయ్యే విధంగానే ఛానల్లోని వీడియోస్ ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.